ఆది మధ్యాంతరైతై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికై అండపిండ బ్రహ్మాండమంతయు ఆవరించి దారిని అతిక్రమించి ఉన్న అనంత శక్తి సంపన్నురాలు లలితాదేవి మణిద్వీపవాసీనమ్మ. మనం ఎలా ఉంటుందో చూడలేవు కానీ ఇప్పుడున్న మాతాజీ దగ్గర కూర్చుంటే ఆ తల్లి కనిపిస్తుంది. ప్రణామం మాతాజీ. నేటి సమకాలీన పరిస్థితుల్లో మన ధర్మాన్ని ఎలా పరిరక్షించుకోవాలి? దరిదాపుగా అందరూ అంటారు అమ్మవారు స్త్రీమూర్తి అంటే ఆది పరాశక్తి లలితాదేవి అంటారు, కానీ నేటి సమాజంలో స్త్రీ పాత్ర ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో ముచ్చటించడం కోసం నాకు అవకాశం కలిగింది. మరొకసారి మీకు ప్రణామం. అనాది కాలం నుంచి కూడా ఆధునిక యుగం వరకు కూడాను స్త్రీమూర్తిని ఒక పరాశక్తి, మహా మహోన్నతమైన శక్తి, అనంతమైన శక్తి స్వరూపిణి మన ముందు ఉన్న స్త్రీమూర్తి అని చెప్పని అందరూ చెప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. ఆ త్రిమూర్తిని అంతగా మన హైందవ సమాజం కానీ శాస్త్రాలు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఉపనిషత్తులు కానీ అంతగా కీర్తించటానికి అంతగా ఆ అమ్మ త్రిమూర్తిని ఆ స్థాయికి అలా చూడటంలో పరమార్థం ఏంటంటారు? తప్పకుండా. మన హిందూ ధర్మం అనేటువంటిది మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? ఇప్పుడు ఈనాడు మీరు ఒకటి మాట అడిగారు, స్త్రీని మనం శక్తిగా కొలవటం అనేటువంటి దానికి గల కారణం ఏమిటి? పురాణాల్లో ఉన్నది, ఇతిహాసాల్లో ఉన్నది, వేదాల్లోనూ ఉన్నది, దీని అంతరార్థం ఏమిటి అనంటే మన హిందూ ధర్మాన్ని మనం దేవతల దగ్గర నుండి మనం వారసత్వంగా పొందాం. దేవతలు కనుక మనం దేవతలకు సంబంధించినటువంటి విశేషాలు కనుక చూస్తే మన హిందూ ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి, మన ఆధ్యాత్మికతలో దేవతాత్మకమైనటువంటిది ఒకటి నిక్షిప్తమై ఉన్నది. ఏమిటి అంటే దేవతను స్త్రీ రూపంలో పూజించేటువంటి సంప్రదాయం మనకున్నది. మిగిలినటువంటి ఏ దేశాల్లోనూ ఏ మతాల్లోనూ లేనటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయం. సృష్టిలో ఉన్నటువంటి అణు అణువులోనూ కూడా శక్తి స్వరూపం మాతృశక్తిగా ఉండటం అనేటువంటిది చండీ సప్తశతిలో మనకు చెప్పారు, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఆ శక్తి కూడా ఎలా ఉంటుంది? యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అంటే మన సృష్టికి మూలం ఎవరు అనంటే శాక్తేయ సంప్రదాయంలో అమ్మవారు ఆదిపరాశక్తి, ఆమెలో నుండే ఈ సృష్టి అంతా కూడాను వచ్చింది. ఈ సృష్టికి కన్న తల్లి అమ్మ. అమ్మను గౌరవించకుండా ఎలా ఉంటాము? దేవతలైనా సరే అమ్మను గౌరవించవలసిందే. ఆ దేవి తనలో నుండి తన వంటి అనేక కోట్లాను కోట్ల స్త్రీమూర్తులను సృష్టించింది. ముమ్మూర్తుల్లా అమ్మవారిలాగానే ఉన్నారు. అటువంటి అమ్మవారిలాగా ఉండేటువంటి స్త్రీమూర్తులను అమ్మ స్వరూపంగా, అమ్మవారి స్వరూపంగా, లక్ష్మీ స్వరూపంగా కొలవటం అనేటువంటిది మన దేవతల దగ్గర నుండి మనకు వచ్చుతున్నటువంటి సంప్రదాయం. ఇది మనుషుల నుంచి మొదలైనటువంటి సంప్రదాయం కాదు. మనకు మనుస్మృతిలో కూడా ఉన్నది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. దేవతలు ఎక్కడన్నా తిరగాలి, సంతృప్తిగా ఉండాలంటే అక్కడ స్త్రీలను పూజించబడాలి. ఎందుకు అంటే అది వాళ్ళు మొదలుపెట్టినటువంటి పని. అందులోనూ అమ్మవారున్నది. మామూలు ఒక చిన్న పని చేయటానికే ఎంతో సమయము, ఎంతో శక్తి అవసరమవుతాయి. అటువంటివి చరాచర సృష్టి 84 కోట్ల విధములైనటువంటి ప్రాణరాశులను, వాళ్ళకు కావలసినటువంటి సర్వవిధ సదుపాయాలను సృష్టించటానికి ఆమె ఎన్నో ఎన్నో రూపాలు తీసుకుంది. గంగమ్మ తల్లిలాగా వచ్చి దాహాన్ని తీరుస్తున్నది, అన్నపూర్ణలాగా వచ్చి అన్నాన్ని ఇస్తున్నది, కావలసినటువంటి నిద్రను నిద్రాదేవిలాగా వచ్చి అనుగ్రహిస్తున్నది. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మందిని కూడా చూడగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది దేవి కాబట్టి ఆ శక్తిని ఆదిశక్తిగా, మహాశక్తిగా, పరాశక్తిగా కొలుస్తూ ఆ దేవి ప్రతిరూపాలుగా, ప్రతిబింబాలుగా స్త్రీని పూజించటం అనేటువంటిది మన సమాజంలో దేవతల దగ్గర నుండి మనకు వారసత్వంగా వచ్చినటువంటి సంప్రదాయాన్ని మనం హిందూ ధర్మంలో అవలంబించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇవాళ సమాజం మనం చూస్తే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనాదిగా మన హిందూ ధర్మం ఎదుర్కొంటుంది. అయితే ఈ వ్యవస్థను నిలుపుతున్నటువంటివి రెండు ప్రధాన సంప్రదాయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది గురు శిష్య సంప్రదాయం, ముఖ్యంగా సన్యాస సంప్రదాయం, పీఠ సంప్రదాయం. మరొకటి కుటుంబ సంప్రదాయం, ఆ కుటుంబంలో మూలస్తంభంగా ఉన్నటువంటి స్త్రీ శక్తి. ఈ కారణాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని స్త్రీని శక్తి స్వరూపంగా ఆరాధించటం అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో కనిపిస్తున్నది. మన దేశాన్ని కూడా మనం తల్లిగా భావిస్తాం, భర్త మాతగా పూజిస్తాం, మన భాషను మనం తల్లిగా పూజిస్తాం,
మనం తల్లిని అన్ని చోట్ల చూసేటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయం, అణు అణువులోను మాతృత్వాన్ని మనం భావించేటువంటి సంప్రదాయంలో మనం ఉన్నాము. సంతోషం మాతాజీ, అమ్మవారే పలికినట్లుగా చెప్తున్నారు. నిజంగా సత్యం అది. అవతార పురుషుడైన అమ్మ గర్భాన్ని ఉదయించక తప్పదంటారు ప్రాజ్ఞులు మనకి. అంతే తప్పదు కదా, మరి ఎవరి కోసం ఆయన జన్మించాలి? ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎవరి కోసం అవతారం తీసుకున్నాడు? పూర్వజన్మలో ఏంటి, యశోదాదేవికి ఆయన ఇచ్చినటువంటి మాట, తన కళ్యాణం చూడాలంటే ఆమె బకుళాదేవిగా వస్తే ఆయన వెంకటేశ్వరుడుగా వచ్చాడు. భగవంతుడైనా భూమికి దింపగలిగేటువంటి శక్తి ఒక అమ్మకే ఉన్నది. మరి అమ్మ గర్భాన్ని ఆశ్రయించక తప్పదు. అందరూ స్త్రీమూర్తులలో కూడా నిక్షిప్తమై ఉన్నది కాబట్టి స్త్రీని శక్తి స్వరూపంగా భావించటం మన సంప్రదాయంలో ఉన్నది. ఇప్పుడు హైందవ ధర్మానికి అంటే ఒక రకంగా వటవృక్షం, మహావృక్షం, దాని శాఖలు విస్తృతంగా విశ్వవ్యాప్తంగా వెళ్ళినాయి ఒకప్పుడు, కానీ చెడ పురుగులు కొన్ని చేరుతున్నాయి. మన ధర్మం పట్ల అవాకులు చవాకులు విసరటం, ఒక రకంగా హైందవ ధర్మం సమాజంలో ఉన్న స్త్రీమూర్తి ఎంత బలమైందో చెప్పారు, కానీ దాని మీద దృష్టి పెడుతున్నారు లవ్ జిహాది అని చెప్పని. ఆ విధంగా మనం ఎంతగా ప్రేమిస్తామో, ఎంతగా పూజిస్తామో, ఎంతగా ఆరాధిస్తామో, ఎక్కడ స్త్రీ ఉంటే అక్కడ సమాజం సుఖశాంతులతో వర్ధిల్లుతున్నదనే విషయాన్ని ప్రగాఢంగా నమ్మి మనం విశ్వసిస్తామో, ఆ శక్తిని దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పరిష్కార మార్గం లేదా? తప్పకుండా. లవ్ జిహాది గురించి ఒకసారి. తప్పకుండా. మన హిందూ ధర్మానికి, మన దేశానికి మూల స్తంభం, మూల శక్తి స్త్రీ స్వరూపంలో దాగి ఉన్నది. మన ధర్మాన్ని, ఆ ధర్మంలో ఉన్నటువంటి స్వరూపాన్ని ఏదైనా సరే బలహీనపరచాలి అనంటే వెన్నెముకను, మూలస్తంభాన్ని బలహీనపరిస్తే మొత్తం ధర్మం కూడా బలహీనమైపోతుంది అనేటువంటి ఒక దురాలోచనతోటి, దూరాలోచనతోటి, అంత దూరాన్ని ఆలోచించారు వాళ్ళు. స్త్రీమూర్తులను మనం, వాళ్ళని మనం టార్గెట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇతర మతస్థులు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి లవ్ జిహాది అనేటువంటిది ఒక మతానికి చెందింది, మరొక మతం వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు అందరూ కూడా స్త్రీమూర్తులను, వాళ్ళని ఎలాగైనా సరే ప్రలోభపెట్టో, మోసం చేసో, ఏదో రకంగా మభ్యపెట్టో వాళ్ళ మతంలోకి కనుక తీసుకొస్తే హిందూ ధర్మం అనేటువంటిది క్రమక్రమంగా పలచబడుతుంది, బలహీనపడుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అనేక చోట్ల ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి, బాధాకరమైనటువంటి సంఘటనలు, బాలేనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ అధర్మం ఈ రూపంలో వస్తూ ఉన్నప్పటికీ కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు పలికినట్లుగా కలియుగ ప్రభావం, ఆ ప్రభావం వల్ల సమాజంలో ఇటువంటి మార్పులు, చేర్పులు వస్తున్నప్పటికీ కూడా దాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి మన హిందూ ధర్మంలో మన ఋషులు, మన మహర్షులు మనకు అందించారు. ఏమిటి అనంటే, స్త్రీలను చిన్నప్పటి నుంచి కూడాను బాలపూజతో దేవీ స్వరూపంగా భావించటం, కుమారి పూజతో అమ్మ స్వరూపంగా భావించటం అనేటువంటి ఒక సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు మన ఋషులు. నేటి కాలంలో అది కొంత తగ్గింది. ఆ పూజా విధానం ద్వారా ఏమిటి, చిన్నప్పటి నుంచి ఇదిగో నువ్వు అమ్మవారి స్వరూపానివి, ఇదిగో నీ బాధ్యత ఇది, ఇదిగో నీ ధర్మం ఇది అని నేర్పిస్తూ వాళ్ళకు ధైర్య సాహసాలను మనం నేర్పించేటువంటి ఒక సంప్రదాయం మనకి హిందూ ధర్మంలో ఉన్నది. అది కొంత తగ్గటం ముఖ్యంగా ఏమిటి అనంటే, వెస్ట్రన్ కల్చర్ ప్రభావం ఉండటం వల్ల స్త్రీ శక్తిని కొంత తక్కువగా అంచనా వేయటం అనేటువంటిది మన ధర్మంలో కనిపిస్తూ ఉన్నది. సమాజపరమైనటువంటి భద్రత, అలాగే ఆర్థికపరమైనటువంటి భద్రతతో పాటుగా మతపరమైనటువంటి భద్రత ఇవాళ సమాజంలో ఉన్నటువంటి మహిళలకు కల్పించవలసినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉన్నది. 100% దానికి ఏమిటి అనంటే, ఎక్కడెక్కడ ఎన్నో రకాలుగా, ఉదాహరణకి ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ మత ప్రచారం చేయటం, ఇదిగో మా మతంలోకి రండి మీకు తొందరగా వ్యాధి తగ్గుతుందని చెప్పటం, అలాగే ఇళ్లలో ఉన్నటువంటి, పల్లెల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇదిగో మీరు ముందు మా దేవుని పూజించటం మొదలు పెట్టండి, మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోతాయి అని చెప్పటం, ఇలా ఈ రకంగా ఒక పద్ధతి. అలా కాకుండా వాళ్ళని వివాహం పేరుతోటి వివాహం చేసుకొని వాళ్ళ మతంలోకి తీసుకొచ్చుకొని వాళ్ళ ద్వారా సంతానాన్ని కల్పించి ధర్మ భ్రష్టత వచ్చేటట్లుగా చేసి వాళ్ళ మతస్థులను పెంచుకోవటం అనేటువంటి మరొక మార్గం, ఇలా అనేకమైనటువంటి మార్గాలను వాళ్ళని అవలంబించటం అనేటువంటిది ఇతర మతస్థులు చేయటం అనేటువంటిది జరుగుతున్నది. దానికి ఏమిటి అనంటే, రెండు చోట్ల ప్రధానంగా, మొదటిది ఇల్లు, ఇంటి నుంచే ఏదైనా సరే, అమ్మ దగ్గర నుంచే ఏదైనా మొదలవుతుంది. ఏ వ్యక్తికైనా సరే తల్లే తొలి గురువు కాబట్టి
తల్లి అలాగే తండ్రి ఇద్దరూ కూడా పిల్లలను చక్కగా దగ్గర కూర్చోబెట్టుకొని ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ వయసుకు తగ్గట్టుగా అంటే భయపెట్టడం అనేటువంటిది కాకుండా జాగ్రత్త పడటం అనేటువంటి ఒక విధానాన్ని నేర్పిస్తూ గనక ఉంటే మెల్లిగా మన సమాజంలో మార్పు వస్తుంది. రెండు, ధర్మ స్వరూపమైనటువంటి పీఠాలలో పీఠాధిపతులు మఠాధిపతులు కూడా సామాన్యంగా తమ దగ్గరకు వచ్చేటువంటి ప్రజలకు స్త్రీమూర్తులకు ఇటువంటి విధానంలో ఉన్నటువంటి లోటుపాట్లను కొద్దిగా వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ ఉంటే అది కూడా వాళ్ళకు జీవితంలో ఉపయోగపడుతుంది. ఇటువంటి మార్గాలు అంటే అటు ఇల్లు ఇటు గుడి అలాగే బడి వెళ్ళేటువంటి పాఠశాల ప్రధానంగా అక్కడే మనం వీళ్ళందరినీ కూడాను టార్గెట్ చేయడం అనేటువంటిది కనిపిస్తుంది. స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర అక్కడ కూడా మనం ఒక మత భద్రతాపరమైనటువంటి ఒక వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ సమాజంలో ఎంతైనా ఉన్నది. సంతోషం మాతాజీ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే బడి గుడి ఈ వ్యవస్థని మార్చడానికి చాలా కీలకమైన ప్రక్రియ అక్కడి నుంచే మొదలవుతుంది. శ్రీకారం జరిగేది అక్కడి నుంచే. అవును, చాలా సంతోషం మాతాజీ. మీరు చెప్పిన విషయాలు ఆచరణలోకి వచ్చినప్పుడు మన సమాజం అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. అది ఇప్పటికీ మొదలైంది, జరుగుతూ ఉన్నది. అంతే. మాతాజీ, మన స్త్రీమూర్తులకు మనకి మన ధర్మంలో వేదాధ్యాయనం అంత నప్పదు అని చెప్పంటారు. ఎందుకంటే వాళ్ళు దాని పట్ల ఆసక్తి చూపించట్లేకపోతున్నారు. మరి వాగ్దేవి వాక్కుల అధిష్టాన దేవి, వాగ్దేవి స్త్రీమూర్తే. మరి మీరు చెప్పిన అందరూ కూడా స్త్రీమూర్తులే. మరి మరి వాక్కులకు అధిష్టాన దేవి అయిన వాగ్దేవిని ఆరాధించటం కూడా పరమార్థం ఉంది వేదాధ్యాయనం చేయటంలో. మరి అలాంటి పరిస్థితిని ఎందుకు మన స్త్రీ సమాజం దూరంగా ఉంటుంది? ఇది మనం వేద అధ్యయనం, వేద శాస్త్రము, అందులో స్త్రీలకు సంబంధించినటువంటి పాత్రను ప్రాధాన్యతను మనం గమనించాలంటే ప్రాచీన కాలంలో, ఋషుల కాలంలో, మునుల కాలంలో ఏం జరిగిందో ఆనాటి నుంచి సమాజంలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు అక్కడి నుండి ఇవాల్టి వరకు అంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మన సంప్రదాయాన్ని మనం గమనించుకొని దీన్ని విశ్లేషించవలసినటువంటి అవసరం ఉన్నది. పూర్వకాలంలో మామూలుగా వేదం అంటే మన ధర్మానికి మూలం వేదం. ఆ వేదాలకు మూలం వేదమాత అయినటువంటి గాయత్రీదేవి, ఆమె కూడా స్త్రీమూర్తి. అయితే మామూలుగా మనం వేద అధ్యయనం చేయటం, వేదాన్ని నేర్చుకోవటం అంటే అది ఎవరైనా నేర్చుకోవచ్చా? పురుషులు, ఋషులు, మహర్షులు చాలామంది మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే స్త్రీల విషయం వచ్చేటప్పటికీ వేదం వ్యవహారంలో వాళ్ళకు తగినంత ప్రాధాన్యత లేదా, వాళ్ళకు చదువుకోవటానికి అర్హత లేదా, చదువుకోవాలన్న ఆసక్తి లేదా అంటే ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఉన్నాయి. మనం ఋగ్వేద సంహితలో గనక చూస్తే ఒక శ్లోకం కనిపిస్తుంది. అందులో ఒక సూక్తంలో ఒక మాట చెప్తారు, సమానం మంత్రమభిమంత్ర ఏనహ. ఈ మంత్రం అభిమంత్రం ఏనవహ, ఈ సమానమైనటువంటి స్త్రీలకు పురుషులకు ఇద్దరికీ కూడాను వేద అధ్యాయం, వేద మంత్రం ఏదైతే ఉందో అధ్యయనం అనేటువంటి దాని మీద సమానమైనటువంటి హక్కు అధికారం ఉన్నాయి. అయితే ప్రాచీన కాలంలో స్త్రీలను కూడా ధర్మసూత్రాలు రెండు విభాగాలుగా చెప్పాయి. ద్విధాః స్త్రియః. ఏమిటి ఆ రెండు విధానాలు అంటే, ఒకటి బ్రహ్మవాదినిగా, బ్రహ్మవాదిన్యః అన్నారు, బ్రహ్మవాదినులు అనేటువంటి ఒక కేటగిరీగా. రెండవది సజ్జోవధుశ్చ, సజ్జోవధువులుగా మరొక రకమైనటువంటి విభాగం కనిపిస్తుంది. ఏమిటి అనంటే, బ్రహ్మవాదనులు అంటే వాళ్లకు ఉపనయనం ఉంటుంది, యజ్ఞోపవీతం ఉంటుంది, పురుషులలాగే అగ్ని కార్యం ఉంటుంది, దాంతోపాటుగా వేద శాస్త్ర పారాయణ చేయటం ఉంటుంది, అలాగే భిక్షకు వెళ్ళి వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకోవటం అంటే ఇంచుమించుగా సన్యాసులు ఏ విధంగా జీవిస్తారో, మహర్షులు ఏ విధంగా జీవిస్తారో అలా జీవించేటటువంటి స్త్రీమూర్తులు అనేకులు ఉన్నారు. గార్గి, మైత్రేయి, కాత్యాయని ఇట్లా మొదలైనటువంటి స్త్రీమూర్తులు ఎంతమందో ఉన్నారు. అది కాకుండా వివాహ చేసుకొని కుటుంబ వ్యవస్థలో ప్రవేశించాలనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రాచీన కాలంలో స్త్రీమూర్తులు వేద అధ్యయనం చేసినటువంటి వాళ్ళే. అయితే వేద అధ్యయనం చేసేటప్పుడు ఏమిటంటే ద్విజత్వం అంటే ఉపనయనం, యజ్ఞోపవీతం అనేటువంటివి ప్రధానమైనటువంటి అర్హతలుగా నిర్ణయించారు. ఆనాడు స్త్రీలకు అవి కూడా ఉన్నాయి.
కాలం మారుతూ ఉన్నటువంటి పరిస్థితులలో, దేశ వ్యవహారాలు మారుతూ ఉన్నటువంటి పరిస్థితులలో కొన్ని మార్పులు చేర్పులు రావటం, తర్వాత స్త్రీలకు ఉపనయనం ఇవేవి కూడా అవన్నీ కూడా లేకుండా ఉండటం, వాటి వల్ల ఏమిటి అనంటే స్త్రీలు వేదాలకు వేద అధ్యయనానికి దూరం అవ్వటం అనేటువంటిది జరిగింది. అయితే ఇవాళ పరిస్థితి కనుక చూస్తే మనం ఇక ఇక్కడ భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా నమ్మక చమకాలు చదువుతున్నటువంటి స్త్రీలు ఉన్నారు, గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తున్నటువంటి స్త్రీలు ఉన్నారు, వేదాన్ని చదువుతూ ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు. మరి వాళ్లకు ఉపనయనం అయిందా లేదా, వారి అర్హత ఉన్నదా లేదా అనేటువంటి దానికి ఆలోచిస్తే మనము చెయ్యొచ్చా చేయకూడదా ఏదైనా ఒక అంశం అంటే అది దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఉన్నది. మన దేశంలోకి ఇతర మతస్థులు వాళ్ళ వ్యవహారాలను వాళ్ళ మత గ్రంథాలను తీసుకొస్తూ ఉన్నప్పుడు మన వాళ్ళు స్త్రీలేమి పురుషులైతేనేమి మనకున్నటువంటి వేద సంపదలను ప్రపంచవ్యాప్తం చేయటానికి ఇవాళ నడుముగట్టుకున్నారు. అంటే మా దేశం మాత్రమే కాదు ప్రపంచమంతా కూడా మేము హిందూ ధర్మాన్ని విస్తరింపచేస్తాము అనేటువంటి దానిలో భాగంగా ఇది చాలామంది అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళదే. కానీ దీనివల్ల మన జాతికి మంచి జరుగుతున్నది, మన హిందూ ధర్మానికి మంచి జరుగుతున్నది, మన వ్యవస్థకు మంచి జరుగుతూ ఉన్నది. అంటే ఒకప్పుడు ప్రాచీన కాలంలో వేద అధ్యయనం చేసినటువంటి బ్రహ్మవాదులైనటువంటి స్త్రీమూర్తులు ఉన్నారు. ఈరోజు కనుక చూస్తే శాస్త్ర ప్రకారం అధికారం లేదు అనేటువంటి వాదన ఒక వర్గీయులు చేసినప్పటికీ కూడాను సమాజంలో అన్ని చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు స్త్రీలు చేపట్టడం, వాళ్ళ ఆధ్వర్యంలో జరగటం అనేటువంటివి ఒక ప్రశంసనీయమైనటువంటి అంశంగానే మనం భావించవచ్చు మన ధర్మ సామ్రాజ్య విస్తరణలో భాగంగా. సంతోషం మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. అతి సామాన్యుడు కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు. అయితే ఇంకొక విషయం కూడా ఉంది, మంత్రోపాసన చెయ్యకూడదనే విషయం ఒకటి, సన్యాస దీక్షకు అనర్హులు అనే వాదన కూడా ఒకటి ఉన్నది, దీని పట్ల తప్పకుండా మీ మనోభావం? తప్పకుండా. ఇప్పుడు బ్రహ్మవాదిని అనేటువంటి ఒక వర్గానికి చెందినటువంటి స్త్రీమూర్తుల గురించి నేను చెప్పాను. అందులో కనుక మీరు చూస్తే ఇంచుమించుగా మహర్షులు జీవించినటువంటి జీవన విధానంతోనే వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. అట్లనే సన్యాసం విషయం దగ్గరకు వచ్చేటప్పటికి కలియుగంలో సన్యాసం అనేటువంటిది పూర్తిగా సంపూర్ణంగా నిషేధించబడింది. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు వచ్చి వారు సన్యాస సంప్రదాయాన్ని పునరుద్ధరించారు, ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. ఆ నాలుగు ఆమ్నాయ పీఠాలలో పరంపరగా అంటే వారు వేసినటువంటి విత్తనాలు మొలకెత్తి వృక్షమై ఆ వృక్షాలు మహావృక్షాలుగా మారి ఇవాళ అనేక అనేక పీఠాలు అనేటువంటివి రావటం జరిగింది. ఈ సంప్రదాయంలో మొదటగా మనం గనక గమనిస్తే పురుషులకు మాత్రమే సన్యాసం ఇవ్వటం అనేటువంటిది ఉన్నది. తర్వాత మనం దయానంద సరస్వతి వారి సంప్రదాయంలో కానీ, రామకృష్ణ మిషన్ వాళ్ళ సంప్రదాయంలో కానీ, చిన్మయ మిషన్ వాళ్ళ సంప్రదాయంలో కానీ, ఇలా ఇప్పుడు మా గురువుగారు జగద్గురువులైనటువంటి సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు నాకు అలాగే ఇంకొక గురు సన్యాసం ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అలాగే శృంగేరి విరూపాక్ష పీఠాధిపతులు కళ్యాణానంద భారతి స్వామివారికి కూడా కొంతమంది స్త్రీలకు యోగిని దీక్ష పేరుతోటి ఇంచుమించుగా సన్యాస మార్గంలో వాళ్ళని ప్రవేశించజేయటం అనేటువంటిది కూడా జరిగింది. ఇది కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి అంశం. అయితే ఇతర మతంలో గనక మనం చూస్తే స్త్రీలను మత ప్రచారాలకు అన్ని రకాలుగా కూడా బాగా ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. నన్స్ అన్న పేరుతో కావచ్చు, ఇంకా ఇతర పేర్లతోటి కావచ్చు, దేవుణ్ణే వివాహం చేసుకోవటం అనేటువంటి సంప్రదాయం ఒకటి తీసుకొచ్చి కావచ్చు, ఏదో ఒక పేరుతోటి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హిందూ ధర్మానికి మూలాధారం స్త్రీలు, వాళ్ళతో మాట్లాడాలి అంటే పురుషుల కంటే స్త్రీలకు కొంచెం చనువుగా వెళ్ళి మాట్లాడగలరు, దగ్గరగా వెళ్ళి మాట్లాడగలరు, చేయగలరు. అంటే ఇతర మతస్థులు వాళ్ళు ఇటువంటి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మన మతంలో కూడా మనం కూడా మన ధర్మాన్ని మహిళలకు మరింత దగ్గర చేయటం కోసం మహిళలు కూడా సన్యాస మార్గంలో ప్రవేశించవచ్చు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి సంప్రదాయంలో వాళ్ళు స్త్రీలకు కూడా సన్యాసం ఇవ్వటం అనేటువంటిది ప్రారంభం చేశారు. దానివల్ల సమాజానికి లాభమే తప్ప నష్టమేమీ లేదు, ధర్మ ప్రాభవం మరింతగా పెరుగుతూ ఉన్నది, ధర్మ ప్రచారం మరింతగా పెరుగుతూ ఉన్నది, ధర్మ స్వారూప్యం అనేటువంటిది స్వరూపం అనేటువంటిది కాలక్రమంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా స్వీకరిస్తే మన ధర్మాన్ని మనం సమర్థించినటువంటి వాళ్ళం అవుతాం, మన ధర్మాన్ని మనం ఎప్పటికీ కూడాను స్థాపించినటువంటి వాళ్ళము అవుతాం. అదొక్కటి మాత్రమే కాకుండా మంత్రోపాసన గురించి చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఋగ్వేద సంహితలో ఈ మంత్రాలకు సంబంధించినటువంటి అధికారం పురుషులకు స్త్రీలకు సమానంగా ఉన్నది వేద మంత్రాలకు సంబంధించి అనేటువంటిది పూర్వకాలంలో ఉన్నటువంటి
సత్యం. అయితే ఇవాళ కాలంలో వేద మంత్రాలు, సరే ఇప్పుడు చెప్పుకున్నాం, అది కాకుండా ఉపాసనా మంత్రాలు కొన్ని ఉన్నాయి. ప్రతి మంత్రానికి కూడా ఒక ఋషి ఉంటాడు. ప్రతి మంత్రం ఒక దేవతకు సంబంధిస్తే, ఒక దేవతా మంత్రం కనుక ఉంటే ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రాన్ని మొదటగా విన్నటువంటి వాళ్ళు, దర్శించినటువంటి వాళ్లను ఆ మంత్ర ఋషులు అని చెప్తారు. పురుషులే కాకుండా అనేక మంత్రాలకు స్త్రీలు కూడా ఋషులుగా ఉన్నారు. ఉదాహరణకి లలితాదేవి మంత్రం ఉన్నది మనకి, లలితాదేవి విద్య, షోడశి విద్య ఉన్నది. మామూలుగా మనం లలితా సహస్రనామం పారాయణం చేస్తాం, చాలా విశ్వవిఖ్యాతమైనటువంటిది. అందులో ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, హయగ్రీవ అగస్త్య సంవాదే, హయగ్రీవుడు అగస్త్యుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడాను హయగ్రీవుడు అగస్త్యుడికి అందించారు. ఆ అగస్త్యుడు లలితాదేవి మంత్ర ఉపాసన చేశారు. ఆయన మాత్రమే కాదు, ఆయన భార్య కూడా చేసింది. ఆ శ్రీ విద్యా సంప్రదాయంలో మంత్రములు ఎప్పుడూ కూడా గురువుల దగ్గర నుంచి పరంపరలో శిష్యులకు వస్తూ ఉంటాయి. ఎలా అయితే అగస్త్యుడు ఉపాసించినటువంటి విద్యను కాది విద్య అని అన్నారు, ఆయన భార్య అయినటువంటి లోపాముద్ర ఉపాసించినటువంటి విద్యను హాది విద్య అని అన్నారు. ఆ మంత్రానికి లోపాముద్రే ఋషి. అసలు మనకి లలితా సహస్రనామావళిని కూడా మంత్రాలతో సమానంగా భావిస్తూ దానికి ఋషులు ఎవరు అంటే వశిన్యాది స్త్రీ దేవతలు. స్త్రీలకు దేవతలైనప్పటికీ కూడా ఋషులుగా ఉండేటువంటి స్థానాన్ని లలితా సహస్రనామాలు కల్పించాయి. అది మాత్రమే కాకుండా ఘోష అని ఒక స్త్రీమూర్తి ఉన్నది, ఆమె ఋగ్వేద మంత్ర ద్రష్టురాలు బాగా చేసినటువంటిది. ఆమెకు ఒక శరీరానికి సంబంధించినటువంటి ఒక చర్మ వ్యాధి వచ్చింది. అది పోగొట్టుకోవటానికి ఆమె ఆలోచిస్తూ ఏం చేయాలి అని అంటే, ఆమె మొదటగా ఒక మంత్రాన్ని దర్శించింది, అశ్వినీ దేవతల మంత్రం. ఆమె తర్వాత ఆ మంత్రోపాసన చేసింది, ఆ దేవతల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది తన వ్యాధిని పోగొట్టుకుంది. మొదటిసారిగా అశ్వినీ దేవతల మంత్రాన్ని దర్శించినటువంటి ఋషిగా, ఆ మంత్రానికి శాశ్వతంగా ఆమె ఋషిగా ఘోష అనేటువంటి స్త్రీమూర్తి ఉన్నది. అంటే మహిళలు మంత్రోపాసనలో ఆదికాలం నుంచి ఉన్నారు. మరి ఇవాళ్టి తరంలో మహిళలు మంత్రోపాసన చెయ్యొచ్చా అంటే, మంత్రం అనేటువంటిది ఎప్పుడైనా సరే గురువు దగ్గర నుండి ఉపదేశం పొందితేనే దాన్ని మంత్రం అని అంటారు. లేకపోతే అది కేవలం అక్షరాల సముదాయం మాత్రమే, పుస్తకాల్లో చదవటం, యూట్యూబ్లో చూడటం, ఏదో వినటం, టీవీల్లో చూడటం, వీటి వల్ల అది మంత్రోపదేశం కిందకు పూర్తిగా రాదు. కనుక గురువు కనుక ఆశీర్వదించి అనుగ్రహిస్తే మహిళలు కూడా చక్కగా మంత్రోపాసన చేయొచ్చు. ఇవాళ ఇక్కడ మన శక్తిపీఠంలో కొన్ని లక్షలాది మంది మహిళలు మంత్రాలు చేస్తున్నారు, మంత్రోపాసన బలాన్ని పెంచుకుంటున్నారు, మంత్రోపాసన మార్గంలో తమ కష్టాలను పోగొట్టుకుంటున్నారు, ఇబ్బందులను పోగొట్టుకుంటున్నారు, అనుకున్నవి సాధిస్తున్నారు. మంత్ర మార్గాన్ని మహిళలు ఇక్కడ విస్తరింపజేస్తూ ఉన్నారు. మన మార్గమే మంత్ర మార్గం, మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి మార్గం. ఇలాంటి అద్వితీయమైన ఒక మాతాజీ ఉన్నప్పుడు అది పరిమళాలు మరింతగా పరిడవిల్లుతూనే ఉంటాయి. ఇక్కడ అది అతి సహజంగా జరుగుతున్న విషయం మేము ఊహించగలం. చాలా సంతోషం అండి. మాతాజీ, మనకు ఒక ఈనాటి సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి, చాలా చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుక్కను చంపొద్దు అన్నవాడు ఏమో జంతు ప్రేమికుడు అంటున్నారు, గోవును చంపొద్దు నాయన అంటే వాడు మతోన్మాది ఉగ్రవాది అంటున్నాడు. ఏమిటి తేడా అసలు? గోవు వల్ల ఎలాంటి అద్భుతమైన సమాజానికి మేలు అంటే ఏం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే ఆ మాట అంటున్నాడో అతడు మతోన్మాది. ఎందుకంటే మన హిందువులు ఈ మాట అనరు, మన మతంలో ఈ మాట అనరు. గోవు కావచ్చు, కుక్క కావచ్చు, నక్క కావచ్చు, పిల్లి కావచ్చు, తూనిగ కావచ్చు, చీమ కావచ్చు, దేన్నైనా సరే మనం భగవత్ స్వరూపంగానే చూసేటువంటి సంప్రదాయం మన ధర్మాన్ని. ముఖ్యంగా ఆవు దగ్గరకు వచ్చేటప్పటికి మనం గోమాతగా సకల దేవతా స్వరూపంగా ఆవును గురించి మనం పూజలు చేయటం కానీ భావన చేయటం కానీ జరుగుతున్నది. సమాజంలో గోవధ తప్పు అన్నటువంటి వాళ్లను మతోన్మాది అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు కాదు, ఇతర మతస్థులు. ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాట? హిందువుల మనోభావాలు దెబ్బతీయటానికి ఏ గోమూర్తినైతే మనం పవిత్రమూర్తిగా మన తల్లితో సమానంగా మనం భావిస్తామో, పూజిస్తామో, ఉపాసిస్తామో, ఆ గోవును వధించి వాళ్ళు తినటం మాత్రమే కాకుండా అందరినీ తినమని ప్రోత్సహిస్తూ మన గోవులను మనం రక్షించుకోవటానికి వీల్లేనటువంటి కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులను ఇతర మతస్థులు మన ధర్మానికి సృష్టించటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. దీనికి మనం వాళ్లకు సమాధానం చెప్పటం కంటే
మనం మరింత శక్తివంతంగా తయారవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే మన గోవుల్ని మనం ఎలా రక్షించుకోవాలి, మన గోమాతను మనం ఎలా పూజించుకోవాలి అనేటువంటిది, ఆ అంశాన్ని మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రతి దేవాలయంలోనూ కూడా గోపూజ అనేటువంటిది ఖచ్చితంగా మనం అమలు చేసుకోవటం మొదలు పెడితే, భగవంతుడు ఎలాగో మన గోమాత అలాగా అని చూసి తెలుసుకునేటువంటి వాళ్ళు ఇంకెప్పుడూ కూడా ఇటువంటి ఆలోచన మన మతస్థులు చేయకుండా, ఎందుకంటే వాళ్ళు మన మతస్థులను కూడా ప్రలోభ పెడుతున్నారు, ఏం పర్వాలేదు కుక్కెంతో ఆవంతే ఏం పర్వాలేదు అనేటువంటి మాటలు కూడా మన వాళ్ళు వచ్చి చెబుతూ ఉన్నప్పుడు చాలా కష్టం కలిగిస్తూ ఉన్నది. కుక్క ఆవు మనకు రెండు, కుక్క అంటే మన శ్వానభైరవుడుగా పూజిస్తాం, ఆవు అంటే గోమాతగా పూజిస్తాం, ఎవరి స్థానం వారిదే, కానీ ప్రధాన స్థానం అనేటువంటిది మనకి గోమాతకు ఉన్నదని దేవతలు సైతం పూజించారు, కృష్ణుడు ఆరాధించాడు, కామధేనువు మనకు దేవతల్లో ఒక అధిదేవతగా మనం భావించి ఉపాసిస్తాం. కాబట్టి గోవు అంటే సామాన్యమైనటువంటి ఒక ప్రాణి, ఒక జంతువు అనేటువంటి భావనను మనం తొలగించి గోమాత అంటే ఒక దేవత అనేటువంటి భావనను మన సమాజంలో మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం అది పెంపొందించుకుంటే ఇతరులు ఎవరు చిన్ని చెప్పినా మన వాళ్ళు ఎందుకు వింటారు? ఒక వ్యక్తి మనల్ని ప్రభావితం చేస్తున్నాడు అంటే అది వాడి బలం కాదు, మన బలహీనత. కాబట్టి మన బలాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. మన బలాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో ఎవరూ కూడా మనల్ని, మన ఆలోచనల్ని బలహీనపరచలేరు, మన ధర్మాన్ని కూడాను బలహీనపరచలేరు. కాకపోతే చాలా మంచి సూచన చేశారు మాతాజీ. ఆలయంలో మూల విరాట్ అయిన భగవంతుడి పూజ, గోపూజ రెండు సమాంతరంగా జరిగినప్పుడు ఇది వాళ్ళకి మనకు చెప్పకుండానే తెలుసుకుంటారు. చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే ఆటోమేటిక్గా చిన్న గీత చెరపని అవసరం లేదు, చిన్న గీత అయిపోతుంది. మీరు చెప్పిన చక్కటి చూసినది, ప్రతి ఆలయంలో కూడా అది ప్రారంభించాలి. ఆవు పూజ ఎంత ప్రాధాన్యతతో మన టీటీడీ వాళ్ళు కూడా మొదలు పెట్టారు, గుడికో గోవు అని చెప్పి ఇవ్వటం అనేటువంటిది కూడా ప్రారంభించారు. అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి చూపించి నేర్పించటం అనేది చేస్తే ఇంకొంచెం తొందరగా మనకు, మన నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఇవ్వగలుగుతాము. అదే మీ అమ్మగారు లాగానే నేర్పించాలి వాళ్ళకి. ఆ స్ఫూర్తి ఎవరో ఒకటి ఇస్తారు మాతాజీ, ఖచ్చితంగా. మాతాజీ మనకిప్పుడు ముఖ్యంగా శ్రీమంతులు, మధ్యతరగతి వారి కంటే పైన ఉన్నవాళ్ళు, వాళ్ళు దరిదాపుగా ఎవరు మత మార్పిడికి లోను కావట్లేదు. అంటే హరిజనులు గిరిజనులు బాగా కాయ కష్టం చేసుకునేవాళ్ళు, వాళ్ళని ప్రలోభపెట్టి చాలా వరకు వాళ్ళను మన తల్లి ఒడి నుంచి జారిపోయే విధంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీనికి మూల కారణం ఏంటంటారు? మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే దానికి సమాధానం ఉన్నది. మీరు ఒక మాట తిన్నారు ఇప్పుడు, శ్రీమంతులు అంతకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ప్రలోభపడటం లేదు, కాయకష్టం చేసుకునేటువంటి వాళ్ళు ప్రలోభపడుతున్నారు. కారణం ఏమై ఉంటుంది? ఒకటే అయి ఉంటుంది, డబ్బు. డబ్బు అంటే ఒకటి, శ్రీమంతులు పెద్దవాళ్ళలో లేరు, మాత్రం మారట్లేదు అనేది అనలేం. ఇప్పుడున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తే తక్కువ, కానీ వీళ్ళు మాత్రం చాలా అధిక సంఖ్యలో మతం మార్పిడి రావటం జరగటం అనేటువంటిది ఉన్నది. వందల మందిలో వేల వేల మంది ఉన్నారు. ఇతర మతస్థులు చాలా విరివిగా ధనాన్ని ఉపయోగించి ప్రలోభాలు పెట్టి, ఆశలు పెట్టి, ఇదిగో మీకు ఇది చేస్తాం అది చేస్తాం, మీరు మా మతంలోకి రండి, మీ మతాన్ని మీరు వదిలేసేయండి, మా మతంలోకి రావాలి, రావటం మాత్రమే కాదు మీ మతాన్ని మీరు దూషించాలి, ఇంకో 10 మంది మీ మతస్థులను మా మతంలోకి తీసుకురండి, మీరు కష్టపడకుండానే మీకు మేము డబ్బులు ఇస్తాము, మీ పిల్లలకు మేము చక్కగా చదువులు మా స్కూళ్ళలో మేము చెప్పిస్తాము, మీ అనారోగ్యాలు మీకు ఏవైనా వస్తే మా హాస్పిటల్స్లో మీకు ఉచితంగా వైద్యం చేయిస్తాం, మతం మారండి అని అంటున్నారు. కావాలి మరి వాళ్ళకున్నటువంటి అవసరాలు, వాళ్ళకున్నటువంటి అవసరాలు, అలాగే వాళ్ళకున్నటువంటి ఆ కష్టాలు, వాళ్ళని ఆ విధంగా కష్టాల నుంచి బయటపడటం కోసం ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఈ ప్రలోభాలు. దానివల్ల ఇటువంటి మత మార్పిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒక చిన్న అంశం ఏంటంటే, వీళ్ళు ఇచ్చినటువంటి వాటిని నిలబెట్టుకునేటువంటి వాళ్ళు కాదు. కొంతకాలం డబ్బులు ఇస్తున్నారు, తర్వాత ఇవ్వటం లేదు. ఎక్కువ శాతం మంది వాళ్ళు విషయాన్ని తెలుసుకుంటున్నారు, మళ్ళీ మన మతంలోకి వస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి పొరపాటును తెలుసుకుని అమ్మ దగ్గరికి వస్తున్నారు. అమ్మ అందరినీ క్షమిస్తుంది, మన వాళ్ళని మన దగ్గర చేర్చుకుంటుంది. కాబట్టి ఇతర మతస్థులు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా మన ధర్మం, మన ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వ్యక్తులు, ఆ ధర్మానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు
అటువంటి ఇబ్బందుల్లో నుంచి మన వాళ్ళను బయటికి తీసుకురావటానికి ప్రత్యామ్నాయాలు చూస్తూనే ఉన్నారు. ధర్మదేవత ఆమె సంకల్పిస్తూనే ఉన్నది. యుగ ప్రభావం వల్ల కొంత మార్పు మనకు ఒక ఒక అడుగు వెనక్కి వేయటం అనేది జరిగితే 10 అడుగులు ముందుకు వేయటానికే అనేటువంటి రీతిలో మన ధర్మం వాళ్ళ ముందుకు వెళుతూ ఉన్నది. సంతోషం మాతాజీ, భూమి గుండ్రంగానే ఉన్నది అనే సత్యాన్ని వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారని చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. ఆ ప్రక్రియ కూడా దరిదాపుగా మొదలై ఉంటుంది. మీలాంటి వారి ఉపాసన శక్తి అలా సమాజం మీద విస్తృతంగా వ్యాపింపు చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రభావితం చేసే శక్తి మీ దగ్గర నుంచి వాళ్ళకి అందుతుందనే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మాతాజీ. మరొకటి, ఇప్పుడు ఈనాడు ఒక యుద్ధ పైలట్లుగా సైనికంలో సైనిక సరిహద్దుల్లో సైనిక కవాతుల్లోనే కాకుండా సరిహద్దుల్లో కూడా కనిపెట్టుకొని వాడు శత్రువులను కూడా పోరాడటానికి స్త్రీమూర్తులు మహిళా సమాజంలో చాలామంది చాలా రకాలుగా ఒక్కటి రంగం కాదు సమస్త రంగాల్లో కూడా వాడు ప్రావీణ్యతను చూపించుకుంటూ వెళుతున్నారు. మన రిపబ్లిక్ డే జరిగినప్పుడు కూడా ఒక మహిళ ఆధ్వర్యంలో తన భర్తకు ఒక బెటాలియను, తన ఒక బెటాలియను, 2 బెటాలియన్స్కి వాళ్ళ నాయకత్వం వహించిన దంపతులు, మళ్ళీ వాళ్ళు చూడండి వీళ్ళకి పిల్లలు ఉంటారు, భార్య అత్తమామలు సవరించుకోవాలి, పిల్లల్ని సవరించుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి, ఇంటి విషయాలు చూసుకోవాలి, అత్తమామలు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఎంత ఈ వ్యవస్థనంతా కూడా ఒక స్త్రీమూర్తి అంటే ఈ కుటుంబ వ్యవస్థనే కాకుండా దేశ భద్రత, తనకు అదనంగా ఉన్న విధి నిర్వహణ, కుటుంబ నిర్వహణ ఇవన్నీ కూడా నిర్వర్తించడానికి కావలసిన శక్తి ఈ ఎలా స్త్రీమూర్తిలో ఉందంటారు దానికి ఆ తల్లి. ఒక్క మాటలో చెప్పాలి అంటే స్త్రీలకు పుట్టుకతోనే వస్తుంది. దానికి మనం కారణాలు అన్వేషించడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇదయి ఉంటుందా, అదయి ఉంటుందా, ఇంకోటి అయి ఉంటుందా అని. ప్రధానంగా నేను మొట్టమొదట చెప్పినటువంటి సిద్ధాంతమే, అమ్మవారిలో నుంచి ఆడవాళ్ళందరూ వచ్చారు కాబట్టి అమ్మవారు ఎన్ని రకాలుగా ఎన్ని రంగాలలో తను సృష్టించినటువంటి సృష్టికి ఆమె సహాయం చేయగలుగుతున్నదో స్త్రీమూర్తులు కూడా వివిధ రంగాలలో అన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఏ లోటు చేయకుండా సమాజంలో పురోగమించటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కేవలం మహిళలంటే ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా దేశ సేవలో వాళ్లకున్నటువంటి బాధ్యతను మన వేద సంప్రదాయం మనకు చెప్తూ ఉన్నది. ఋగ్వేదంలో ఒక మాట ఉన్నది, ఏమిటి అంటే అగ్ర ఏతి యువతి రహ్రయాణ, అంటే నిర్భయురాలైనటువంటి స్త్రీ నాయకత్వంలో ఈ యుద్ధంలో మనం ముందుకు వెళ్ళాలి, ఆ స్త్రీ నాయకత్వంలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి, జయించాలి అనేటువంటిది ఒక మాట ఉంది. అది కాకుండా యజుర్వేదంలో ఇంకో మాట చెప్పారు, సింహి అసి బ్రహ్మవనిహి క్షత్రవనిహి, ఓ స్త్రీ నువ్వు సింహస్వరూపిణివి, మాకు జ్ఞానాన్ని ఇవ్వు, క్షాత్రాన్ని పరాక్రమాన్ని కూడా నువ్వు ఇవ్వు అని ఆమెను స్త్రీని కోరుతున్నట్టుగా ఒక మంత్రం ఉన్నది. అంటే పురుషులు సైతం స్త్రీని ఆరాధించి విద్వత్తును అలాగే పరాక్రమాన్ని సాధించడం కోసం అటువంటి మంత్రాలను ఉపాసించినట్లుగా మన ఋషులు మన వేదాల్లో మనకు అందించారు. అంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే స్వయం సిద్ధగా ఒక స్త్రీ ఆవిర్భవిస్తుంది, ఆమె స్వయం సిద్ధగా ఉన్నటువంటి స్త్రీ కాబట్టి అన్ని రంగాలను సమన్వయం చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం గాయత్రీదేవిని చూస్తాం, 5 ముఖాలు ఉంటాయి అమ్మవారికి, నిజంగా 5 ముఖాలతో అనే చేతులతో ఉండవలసిన అవసరం ఉన్నదా అమ్మవారు? అంటే ఒక స్త్రీలో ఎటువంటి లక్షణాలు ఉండాలో ఒక్కొక్క ముఖం ద్వారా, ఒక్కొక్క ఆయుధం ద్వారా ఆమె చూపిస్తూ ఉన్నది. గాయత్రీదేవికి 5 ముఖాలు, ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయై స్త్రీ ముఖయ నక 5 ముఖాలతో ఉంటుంది అమ్మవారు. మొదటిది ముత్యం, తర్వాత పగడవర్ణం, మూడవది బంగారు వర్ణం, తర్వాత నీలవర్ణం, మరొకటి ధవళవర్ణం. ఏమిటి ఇవి అంటే ముత్యపు వర్ణం, ముత్యం అనేటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి రత్నం, చంద్రుడు మనసుకు సంబంధించినటువంటి దేవత, చంద్రమా మనసో జాత అన్నట్టుగా మనఃకారకుడు చంద్రుడు. అంటే ఎప్పుడూ కూడా మనసు స్థిరంగా ఉండాలి, స్థిరచిత్తంగా ఉండాలి, ఇన్ని రంగాలలో ఉన్నప్పటికీ కూడాను ఎక్కడా కూడాను నిర్బలత్వం అనేటువంటిది లేకుండా, మానసిక వేదన అనేటువంటిది లేకుండా ఉండాల్సినటువంటి స్థైర్యంతో, ఆత్మస్థైర్యంతో స్త్రీ ప్రకాశించాలి అని ఒక ముఖం చెబితే, పగడ వర్ణంతో ప్రకాశించేటువంటి ముఖం ధైర్య సాహసాలను, అలాగే మన సమాజంలో
మన జీవితాలను ముందుకు తీసుకువెళ్ళటం కోసం వచ్చేటువంటి కష్టాలను ఎలా అధిగమించాలి అనేటువంటి పరాక్రమాన్ని, ధైర్యాన్ని మరొక ముఖం సూచిస్తుంది. అలాగే బంగారు వర్ణ ముఖం, స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం అనేటువంటిది ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తను నిలబడగలిగితే తన కుటుంబాన్ని మరింతగా బాగా చూసుకోగలదు అనేటువంటిది ఒక ముఖం సూచిస్తే, నీలముఖం నల్లటి వర్ణం, ఎంత దూరమైనా సరే, అవసరమైతే యుద్ధం చేసైనా సరే, ధర్మ ఆవేశం తెచ్చుకోనైనా సరే, మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళ నుంచి మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఎంత దూరమైనా వెళ్ళి సరే అనేటువంటి శక్తిని ఒక ముఖం సూచిస్తున్నది. అలాగే ధవళవర్ణ ముఖం, జ్ఞానం, విద్య అనేటువంటి సంపద ప్రతి స్త్రీకి కూడాను ఉండాలి, ఉంటే ఆ స్త్రీ తన సమాజాన్ని, కుటుంబాన్ని, దేశాన్ని చాలా అద్భుతంగా ఆమె సరిదిద్దుతుంది అనేటువంటి అంశాన్ని సూచించటం కోసం 5 ముఖాలతో ఉన్నటువంటి గాయత్రీదేవి మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా పుట్టుకతోటే, అంటే పురుషులకు లేవా రావా అనేటువంటిది కాదు ఇక్కడ నేను చెబుతూ ఉన్నది. స్త్రీ గొప్పతనం గురించి చెప్పుకోవటం కనుక చూస్తే, ఏ దేవత గురించి చెప్తే ఆ దేవతే గొప్పవాడు, స్త్రీ గురించి మాట్లాడితే స్త్రీ గొప్పది, పురుషుడు గురించి మాట్లాడితే పురుషుడు గొప్పవాడు, ఇద్దరిని కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎవరి గొప్పతనం వాళ్ళది. అయితే స్త్రీలలో ఈ శక్తులు అనేటువంటివి పుట్టుక నుండి కూడా ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. కారణాన్వేషణ, రంధ్రాన్వేషణ మనం చేయటమే తప్ప, మనకు దొరికిన సమాధానాలతో సంతృప్తి పట్టమే తప్ప, దేవతా చైతన్యం ప్రవహించటమే ప్రధాన కారణం. అలాంటి ప్రవాహం త్రిమూర్తిలో పుష్కలంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే శాస్త్రాన్ని, శస్త్రాన్ని కూడా అనుసంధానం చేసుకొని జీవనం కొనసాగించటమే కాకుండా సమాజానికి తన వల్ల ఎలాంటి మేలు జరగాలి అనే విషయం గురించి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడా తాను శ్రమిస్తున్న స్త్రీమూర్తి ఈనాడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంత ప్రత్యేకతలున్న స్త్రీమూర్తి ఎవరికైనా, ఇప్పుడు మీరు చెప్పిన మాట వింటే చేతులు ఎత్తి దండం పెడతాడు ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మకి కానీ, వాళ్ళ ఆవిడకి కానీ, వాళ్ళ పిల్లకి కానీ. కానీ ఇప్పటికి కూడా ఆడపిల్ల పుట్టిందంటే మొహం తిప్పేసుకునే మగవాడు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏమన్నారో ఏంటో అర్థం కాదు, దానికి భాషలో పదాలు కూడా లేవు అనుకుంటున్నారు. జ్ఞానం అనేది కూడా తెలియదు జ్ఞానం. ఇప్పుడు ఒక చిన్న కథ ఉంటుంది, ఏమిటి అని అంటే, ఒక గొర్రెలు కాచుకునేటువంటి వాడు అడవిలో గొర్రెలు మేపుకొని వెళ్తూ ఉన్నాడు. అతడికి ఒక రాయి దొరుకుతుంది, మెరుస్తూ ఉంటుంది. ఆ రాయి మెరుస్తూ ఉంటే ఆ రాయిని చూసుకుంటూ ముందుకు వెళ్తాడు. వెళ్తే దారిలో ఇంకొక మనిషి కనిపిస్తాడు. ఏమిటి నీ చేతిలో మెరుస్తున్నదో చూపించు అంటాడు. అతడు రత్నాల వ్యాపారి, మెరుస్తూ ఉంటే చూశాడు, చూసి నాకు ఇస్తావా ఇది, నీకు ఒక 20 రూపాయలు ఇస్తాను నేను అంటాడు. అలాగే ఇస్తానని చెప్పి అతడికి ఆ రాయి అతడి చేతిలో పెట్టి 20 రూపాయలు ఇతనికి ఇస్తాడు. ఇతడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అతడు దాన్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఇంకా అది కొన్ని 2 కోట్ల రూపాయల ధనం విలువ కలిగినటువంటి రత్నం. ఆ రత్నం మాట్లాడుతుంది ఏమని అంటే, ఓ వ్యాపారి, గొర్రెలు కాచుకునేవాడు వాడి కష్టాన్ని చూసి ఏదో రకంగా సహాయం చేద్దామని చెప్పి తుప్పల్లో ఉన్నటువంటి నేను అతడికి దొరికాను. అతడికి నా విలువ తెలియక నీకు 20 రూపాయలకు ఇచ్చాడు. నువ్వున్నావు, రత్నాల వ్యాపారిని, నా విలువ ఏమిటో నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు అతడిని మోసం చేశావు. ఇది నువ్వు తెలిసి చేసినటువంటి పని. అతడు తెలియక నన్ను నీకు 20 రూపాయలకు అమ్మాడు. నీలాంటి వాడి దగ్గర నేను ఉండను అని మాయమైపోయింది. అంటే అమ్మాయిలకు సంబంధించి ఆడపిల్ల గొప్పతనం కనుక తెలిస్తే ఎవరూ వదులుకోరు. తెలిసినా ఇటువంటి వాళ్ళ దగ్గర కనుక, ఇట్లాంటి వాళ్ళు కనుక ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అమ్మవారి కరుణ అనేటువంటిది దూరం అవుతుంది. ఇప్పుడు గుడిలో స్త్రీమూర్తిని ఆరాధిస్తూ ఇంట్లో అమ్మాయిని కనుక విసుక్కుంటే, దేవత అనేది అక్కడే కాదు ఇక్కడ కూడా దేవతే. ఇందాక నేను చెప్పినట్లుగా బాల పూజ ఎవరికి చేస్తాం, చిన్నపిల్లలకు చేస్తాం కదా. మన పురాణాల్లో కనుక చూస్తే అనేక మంది మహర్షులు అమ్మాయిలు పుట్టాలని తపస్సు చేశారు. ఇప్పుడు మాతంగ మహర్షి శ్యామలాదేవిని ఉపాసించి మాతంగీదేవిని, శ్యామలాదేవిని కూతురుగా, అమ్మను నా కూతురుగా కావాలని అడిగాడు. ఆయన తపస్సు చేశాడు అమ్మాయి పుట్టాలని చెప్పి. భృగు మహర్షి కూడా అంతే, లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తే ఆమె కూతురుగా పుట్టింది, భార్గవిగా. అలాగే హిమవంతుడు తపస్సు చేయటం వల్ల హైమవతిగా అమ్మవారు పార్వతీదేవి ఆమె పుట్టింది. ఇట్లా గనక మనం చూస్తే అమ్మాయిలు పుట్టాలి అంటే ఎంతో తపస్సు చేస్తే తప్ప సాధ్యపడదు అనేటువంటిది మహర్షుల జీవితాల్లోనే మనం గమనించవచ్చు. అయితే ఇవాళ సమాజంలో అమ్మవారు కూడా ఒక పని చేస్తుంటుంది. విలువ ఆమె విలువ తెలియనటువంటి చోట
తన శక్తిని తగ్గిస్తూ ఉంటుంది. మన సమాజంలో చూస్తే ఇవాళ మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. చాలామంది ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మాకు అమ్మాయిలు పుట్టేటట్టుగా మంత్రాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. సమాజంలో గొప్ప మార్పు. మగవాళ్ళు వచ్చి మాకు వివాహం కావటం లేదండి, ఆ మంచి అమ్మాయి దొరికేటట్టుగా చేయండి అని అడుగుతున్నారు. మంత్రశాస్త్రంలో కూడాను మగపిల్లలు పుట్టడానికి కొన్ని మంత్రాలు, అమ్మాయి పుట్టడానికి కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి. అంటే ఇటువంటి పరిస్థితి మన వాళ్ళు ఇలాంటి చేయకూడనటువంటి పనులు చేసి తెచ్చుకుంటారని మన ఋషులకు తెలిసే అటువంటి మంత్రాలను కూడా మనకు అందించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏమిటి అని అంటే, ఇవాళ మామూలుగా చెప్తారు ఇంట్లో అమ్మాయిలు జాగ్రత్తగా పెంచుకోవాలని, కానీ ఇవాళ సమాజంలో చూస్తే అబ్బాయిలను జాగ్రత్తగా పెంచవలసినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది. అమ్మాయి విలువ ఏమిటి, అమ్మాయిని ఏ విధంగా చూడాలి, అమ్మాయి కూతురుగా వస్తే సాక్షాత్ అమ్మవారి స్వరూపమే అనేటువంటి విషయాన్ని కనుక తెలియజేస్తే ప్రతి వాళ్ళు మాకు అమ్మాయే పుట్టాలి, అమ్మాయే కావాలి అని కోరుకుంటారు. అదే మీరు చెప్పింది అక్షర సత్యం. స్త్రీమూర్తులు ఎంతమంది సమాజాన్ని మార్చారు, బంధులు దంతులమ్మ, ఆధోని తిక్కలక్ష్మమ్మ, మహాయోగులు, అవధూతలు, సిద్ధపురుషులుగా మారి సమాజానికి ఎన్ని రకాల సేవలు చేశారు. ఇప్పటికీ ఆరాధించబడుతూనే ఉన్నారు వాళ్ళు. అలాంటి కోవలోనే మీరు వెళుతున్నారు, సమాజానికి చైతన్యంతో చైతన్యవంతం చేస్తున్నారు. ఈ మీరు చెప్పిన సంతోషకరమైన విషయం ఏంటంటే, మాకు ఆడపిల్ల పుట్టేట్టుగా నాకు ఏదైనా మంత్రం చెప్పండి అని చెప్పని కోరుకుంటున్నారంటే సమాజంలో ఎంత మార్పు తెస్తున్నారో మీ వల్ల అది జరుగుతున్నదనే విషయం గురించి నాకు అర్థమైంది. అమ్మవారు జరిపిస్తున్నది, వాళ్ళ మనసుల్లో అటువంటి సంకల్పాన్ని కలిగిస్తున్నది, ఇక్కడ కార్యరూపం దాలుస్తున్నది. మరి ఎవరో ఒకటి ఉండాలి కదా అమ్మ, అది అమ్మవారే స్వయంగా దిగిరాదు కదా. మీ లాంటి వారిని ఆవహించి వారి కోరికలను, మన పీఠం శక్తి పీఠం సూత్రం ప్రధాన సూత్రం ఏమిటి అంటే, నారీ ఏవ నారాయణి, స్త్రీయే దేవత, స్త్రీని మించిన దేవత మరొకళ్ళు లేరని మాత్రమే కాదు, నారాయణి కాళీ ఆమె ఎక్కడున్నది, గర్భాలయంలో లేదు, ప్రతి స్త్రీలోనూ కూడా ఉన్నది. అందుకనే ఇక్కడ మనం సువాసిని పూజలు, బాల పూజలు, కుమారి పూజలు చేస్తూ ఉంటాం. కొన్ని వేల మంది మహిళలను ఇక్కడ అమ్మవారి స్వరూపంగా కూర్చోబెట్టి గర్భాలయంలో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తామో అదే విధంగా ఇక్కడ పూజించటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలాగే మరి అలాంటి స్త్రీమూర్తి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అవగాహన గురించి మీలాంటి వాళ్ళు చెబితే వాళ్ళ బుర్రలోకి ఎక్కుతుందో ఏమనే విషయం గురించి మీతో ప్రస్తావన చేయించి వాళ్ళ మనసును మార్చడానికి మన హిందూ ధర్మం ఛానల్ ఒక ప్రయత్నంగా చేస్తున్నది. అట్లాగే ఆధ్యాత్మిక చింతలతో మమేకమై సమాజాన్ని మార్చే ఉద్దేశంతో ఎందరో మహాయోగినులు మనకి చేశారు. అలాగే యుద్ధరంగం నుంచి తిరిగి వచ్చిన ఖడ్గతిక్కను కూడా ఉత్తేజపరిచి మహావీరుడిగా కొద్ది గంటల్లోనే మార్చిందంటే ఆ తల్లి శక్తికి జోహార్. దాని గురించి తప్పకుండా. అటువంటి స్త్రీమూర్తులు ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇవాళ రోజున మనందరం హాయిగా ప్రశాంతంగా కడుపుకి ఇంతవేళ తిని నిద్రపోతున్నామంటే మన దేశాన్ని కాపలా కాస్తూ సరిహద్దుల్లో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల సైనికులు, ఆ సైనికులు అక్కడ ఉన్నారు అంటే ఆ సైనికుల కన్న తల్లి చేస్తున్నటువంటి త్యాగం, కట్టుకున్న భార్య చేస్తున్నటువంటి త్యాగం. ఇప్పుడు 4 రోజులు ఊరికి వెళ్ళొస్తేనే అయ్యో పిల్లలు ఏమైపోతారు అని భావించే ఉండేటువంటి ఈ రోజుల్లో దేశ సరిహద్దులో ఉండి వాళ్ళకి ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి, ఎంత కష్టమైనటువంటి జీవితం వాళ్ళు గడుపుతున్నారు, తెలియదు, వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని తెలిసి కూడా అటువంటి వాళ్ళని వివాహం చేసుకుంటున్నటువంటి స్త్రీల గొప్పతనం ఏం చెప్పాలి. ఎవరైనా వివాహం అనేటువంటిది లేదా సంతానం అనేటువంటిది అయ్యో లేక పుట్టిన పిల్ల, ఒక పిల్ల కావచ్చు, 10 మంది పిల్లలు కావచ్చు, 10 మంది పిల్లలున్నా ఒక్క పిల్ల అందులో ఒక్కడం కూడా కోల్పోవాలని ఎవరూ అనుకోరు, కానీ మనం కంటే దేశం గొప్ప అనేటువంటి భావనతో ఇవాళ ఎంతమంది కన్న తల్లులు వాళ్ళ పిల్లలను దేశం కోసం త్యాగం చేస్తున్నారు, ఎంతమంది భార్యలు వాళ్ళ భర్తలను దేశం కోసం త్యాగం చేస్తున్నారు. ఆ భర్తలు మరణించిన తర్వాత ప్రభుత్వం వాళ్ళని గుర్తించే సమయంలోనే మనకు కూడా తెలుస్తుంది, లేకపోతే ఆ మహాతలుల త్యాగం అనేటువంటిది ఎవరికీ కూడాను తెలియదు. అటువంటి మహాశక్తి అనేటువంటిది త్యాగశక్తి అనేటువంటిది సన్యాసుల గురించి చెప్తారు. త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగం చేయటం వల్ల అమృతత్వాన్ని పొందుతారు అని, త్యాగం చేయటం వల్ల అమరత్వాన్ని పొందుతారు అనేటువంటిది ఈ సైనికుల విషయంలో వాళ్ళకి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మాతృమూర్తులు, వాళ్ళ భార్యల గొప్పతనమే ఇవాళ మన దేశ రక్షణకు ప్రధానంగా కారణమై నిలిచి మనందరినీ కూడా కాపాడుతూ ఉన్నది. అటువంటి స్త్రీమూర్తులే ఇవాళ మన దేశ రక్షణకు ప్రధానమైనటువంటి శక్తులుగా నిలిచి ఉన్నారు. సంతోషం మాతాజీ. అంతేకాదు, ఇవాళ మన దేశంలో మహిళా సాధికారత గురించి చెప్పుకోవాలంటే మన దేశ ప్రప్రథమ మహిళ రాష్ట్రపతి
ద్రౌపది మురుము, శ్రీమతి ద్రౌపది మురుము, ఆమె జీవిత చరిత్ర కనుక మనం చూస్తే ఎక్కడ మొదలైనటువంటి స్త్రీమూర్తి ఇవాళ భారతదేశ సార్వభౌమత్వాన్ని శాసించగలిగేటువంటి స్థితికి వెళ్ళింది అని అంటే మన సమాజంలో ఎంతో మార్పు వచ్చింది అనటానికి ఇటువంటి నిదర్శనాలు. ఒక మహిళా మంత్రి, మహిళా ముఖ్యమంత్రి, మహిళా ప్రధానమంత్రి, మహిళా రాష్ట్రపతి, ఇవన్నీ కూడాను మన సమాజంలో మహిళా సాధికారతను చూపించేటువంటి గొప్ప అంశాలు. అదే మన సనాతన ధర్మం పట్ల వివక్ష చూపే గత ప్రభుత్వాలను చూశాం. కానీ మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటూ, ధర్మానికి న్యాయం చేకూరుస్తూ, అందరినీ కూడా తన హక్కును చేర్చుకుంటూ ముందుకు కొనసాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అది ఆయన వ్యవహరిస్తున్న శైలి కానీ ఒక ప్రతి హైందవుడికి ఊరట కలిగిస్తున్నది. ఆయన గురించి మీ భావన ఏంటి? తప్పకుండా ధర్మం, నేను ఇందాక మొదట మనం చెప్పుకున్నాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయితే ప్రతి యుగంలోనూ కూడా భగవంతుడు ఆవిర్భవించాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు అన్నటువంటి మాటలు అవి. కలియుగంలో యుగానికి ఒక ధర్మం ఉంటుంది. ఈ యుగంలో దైవం మానుష రూపేణ భగవంతుడైనా సరే మనిషిగా వచ్చి చేయవలసినటువంటి పనులు చేయవలసిందే. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ధర్మం తనను తను రక్షించుకోవటానికి ఆ ధర్మ వీరులైనటువంటి వ్యక్తులను ఆ ధర్మమే సృష్టిస్తూ ఉంటుంది. ఇందాక జిజియాబాయి గురించి చెప్పారు, ఆమె కుమారుడైనటువంటి ఛత్రపతి శివాజీ వచ్చాడు, రాణా ప్రతాప్ వచ్చాడు, అలాగే ఇవాళ్టి రోజుల్లో అందరూ కూడా ఒక నరేంద్ర మోదీ వచ్చారు. ఒకప్పుడు వివేకానందుడు ఎట్లా ఉన్నాడో అలా నరేంద్ర మోదీ వచ్చారు అనేటువంటిది ప్రతి హిందువు కూడా భావిస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే కేవల సిద్ధాంతాలు మాత్రమే కాదు, కేవల ప్రతిజ్ఞలు చేయటం మాత్రమే కాదు, చేసి చూపించటం, కార్యాచరణ. కొన్ని వందల వేల సంవత్సరాలుగా ప్రతి హిందువు ఎదురు చూస్తూ ఉన్నటువంటి రామాలయాన్ని నిర్మించటం అనేటువంటి ఒక మహత్కార్యం ఆయన చేతుల మీదుగా జరిగింది అనేటువంటి గొప్ప అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మన ధర్మం, మన ధర్మ సంస్థాపన కోసం ఎప్పుడెప్పుడు ఎవరు అవసరమైతే అప్పుడప్పుడు వాళ్ళని సృష్టించుకుంటూ ఉంటుంది. ఇవాళ మనం మోదీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన సృష్టించుకుందని. ఒకప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శివాజీ గురించి మాట్లాడుకున్నాం, రాణా ప్రతాప్ గురించి మాట్లాడుకున్నాం. అలా సమాజం ధర్మం అనేటువంటిది తనకు ఎప్పుడప్పుడు ఏమేం కావాలో అవి చేయించుకోవటం కోసం అందుకు కావలసినటువంటి శక్తిని ఒక వ్యక్తిలో ప్రవేశపెట్టి తద్వారా చేయించుకుంటున్నది. ఇంకా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటి అంటే కొన్ని సంవత్సరాల క్రితం మేము హిందువులము అని చెప్పుకోవటానికి కూడా సంశయించి భయపడేటువంటి వ్యక్తులు కానీ హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని విమర్శించేటువంటి వ్యక్తులు కూడా ఇవాళ దేవాలయాలకు వచ్చి బొట్లు పెట్టుకొని ప్రజానాయకులు మేము కూడా హిందువులమే, హిందూ సమాజము గుర్తించాలి, మాకు కూడా మీరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలి, మేము హిందువులకు ఇది చేసాం అవి చేసాం, హిందూ దేశంలో పుట్టాము అని రాజకీయాల్లో కూడా మన ధర్మానికి ఒక సముచితమైనటువంటి స్థానం ఇవాళ మనం భారతదేశంలో మనం గమనించవచ్చు. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, అమెరికా దేశం వంటి అగ్రరాజ్యాల్లో కూడా ఒక దీపావళి దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా సెలవులను ప్రకటించటం, మన ధర్మం అనేటువంటిది అటు రాజకీయాల్లో కూడా, విదేశ రాజకీయాల్లో కూడా ప్రధాన పాత్రను పోషించటం అనేటువంటిది చరిత్రలో ఎవరూ ఊహించినటువంటి విషయం. అలా మన ధర్మం ఇవాళ రాజకీయాలను శాసించే స్థితికి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం జరిగినటువంటి ఈ మార్పుల ద్వారా, జరిగినటువంటి సంఘటనల ద్వారా, జరిగినటువంటి కార్యాచరణ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా సుస్పష్టంగా తెలుసుకోగలిగారు. కాబట్టి హిందూ సమాజం చాలా చైతన్యవంతంగా, సంతోషంగా ప్రకాశిస్తూ ఉన్నది ఈరోజు. సంతోషం మాతాజీ. అలాంటి వాళ్ళ నేతృత్వం, వారికి మీలాంటి వారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తున్నాయి. కాబట్టి ఈ అనుసంధానమైన కార్యక్రమంలో సమాజం కూడా ఇటువైపు దేశవ్యాప్తంగా, ఇందులో ఒక మాట చెప్తారు, ధర్మం అనేటువంటిది రాజకీయాలకు కూడా అతీతమైనటువంటిది. ఏ వ్యక్తి ధర్మానికి అనుగుణంగా ప్రవర్తిస్తారో, ధర్మాన్ని నిలబెడతారో, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తారో ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, వాళ్ళకి మా పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు దేవతలు అందిస్తారు. అది ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాదు, ఎవరైనా సరే, ఎక్కడి వారైనా సరే హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారు అంటే భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళకు ఉంటాయి. మీ ద్వారా అందిస్తుంటారు భగవంతుడు. ప్రపంచం బట్టగట్టని నాడు ఇక్కడ పట్టు వస్త్రాలు ధరించారు, ప్రపంచం అక్షరం నేర్వని నాడు ఇక్కడ వేదఘోషలు ప్రతిధ్వనించాయి,
లెక్కకు అంతని కాలువ నాటిది మన సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని మహర్షులు, మునులు, తపస్సంపన్నులు, మహాయోగులు, అవధూతలు, సిద్ధపురుషులు, మాతాజీలు పరిరక్షించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇది ఆచంద్ర తారార్కం అని చెప్పని ప్రాజ్ఞులు తరచు అంటూ ఉంటారు. అలాంటి కోపకై చెందిన మాతాజీ వారితో ఇప్పటి వరకు కూడా అద్భుతమైన విషయాలు అడిగి తెలుసుకున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు